హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో మరి, థంబ్నైల్ చూసారు కదండి, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అలానే చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదండి. సో ఎంత చూసినా మరీ మళ్ళీ చూడాలనిపించే ఈ అమ్మవారు గురించి, అసలు మన ఈ వీడియోస్లో ఈ అమ్మవారి గురించి నేను ఎందుకు షేర్ చేస్తున్నానో అది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే, ముందుగా అమ్మవారి గురించి తెలుసుకొని ఆ తర్వాత వీడియో ఎండ్ వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మన ఈ వీడియోలో, అంటే అమ్మవారి గుడిలో ఒక అద్భుతమైన అంశం అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. నిజంగా చెప్పాలంటే దేవుళ్ళు ఉండారు అని అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అన్నమాట. సో వీడియో ఎండ్ వరకు మీరు చూసారంటే మీకు ఆ అద్భుతం అనేది ఉందన్నమాట. సో మరి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎంతో శక్తివంతమైన ఒక ప్రత్యేకమైన అమ్మవారు ఈ ముత్యాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఎక్కడ ఉన్నారంటే బెంగళూరులో శివాజీనగర్ దగ్గర సెప్పింగ్స్ రోడ్లో ఈ అమ్మవారు కొలువై ఉన్నారండి. దాదాపుగా 250 సంవత్సరాల నుండి అక్కడ ఎంతో భక్తితో భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు ఒక రకంగా బెంగళూరు కావలి దైవం అంటారు కదా, అంటే కాపాడే దేవత అన్నమాట. ఈ అమ్మవారు ఎంతో శక్తివంతమైన ప్రత్యేకమైన అమ్మవారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు అమ్మవారు తీరుస్తూ వారి వారి కోరికలన్నీ కూడా తీర్చే దేవతగా ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇక్కడి భక్తులు జిల్లే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇంకా అసలు ఏంటి, అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారే కానీ అసలు ఏంటి అద్భుతం ఇంతవరకు చూపించడం లేదు అని అనుకుంటున్నారు కదా. ఆలస్యం చేయకుండా ఇప్పుడు మీకు నేను ఎందుకు అసలు ఈ అమ్మవారి గురించి చెప్తున్నానో ఇప్పుడు మీకు చెప్తున్నానండి. మన తిరుపతిలో గంగమ్మ జాతర ఎంత ఫేమస్సో, ఏ విధ సంవత్సరం కూడా ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా అక్కడ నెక్స్ట్ మంత్ అంటే April 24-25 తేర కార్యక్రమం అనేది చాలా ఘనంగా జరుపుతున్నారు. సో ఆ తేరు కార్యక్రమానికి ముందుగానే అమ్మవారి దగ్గర అనుమతి అనేది భక్తుల సమక్షంలోనే పూజారి గారు అమ్మవారి అనుగ్రహం అనేది ప్రతి సంవత్సరం ముందుగానే అడుగుతారన్నమాట. సో ఆ అమ్మవారు మనకి అంటే ఆ తేరు జరపడానికి ఏ విధంగా అనుమతి ఇచ్చారు అనేదే ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఆ వీడియోనైతే చూసేద్దామా. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా మీరు దయచేసి వీడియో ఎండింగ్ వరకు చూసారంటేనే మీకు అమ్మవారు ఏ విధంగా అనుమతి మనకి తెలిపారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నీ వరము ఇప్పుడు ఎప్పుడు ఏమి ఇస్తావో నీ వరం చేసేకి సిద్ధంగా ఉన్నాం. వేగా యోచన చేసి మనసు తృప్తిగా వీళ్ళని చెప్పి పెడుతున్నాం. మంగళ తట్టి ఎత్తండా, ఫస్ట్ మంగళ తట్టి కానీ మంగళ తట్టి కూడా బా. కర్పూరం ఉంది అంటే అది చూడమ్మా, నీ వరం కోసం కాచుకుని ఉన్నాము. మంగళార్తి ఫస్ట్ మంగళార్తి ఆయా ఒక్కొక్కటే తోస్తూ ఉన్నావు, జనాలకి తెలిసేలేదు. మనసు తృప్తి అందరు మనసు తృప్తి చేసేది నీ ఒక్కరితేమో ఆయగా సంతోషంగా ధారాళంగా నీ వరం ఇలా అని చెప్పి అందరి పరంగా నేను అడుక్కుంటున్నా. సరేపా, వేగా మనసు తృప్తిగా నిదానం చేయకుండా దీర్ఘంగా యోచన చేసి నేను ఉన్నాను, మీరు ఏం భయపడద్దంట, మీరు చేయండా అని చెప్పి వారి మీ ఒక్కొక్కటే తోస్తా ఒప్పలే అంటే పాపం ఒక్కొక్కటే వాళ్ళకి జనాలకు తెలిసలేదు. పాపం దూరం ఉండే వాళ్ళకంతా తెలిసలేదు. ధారాళంగా సంతోషంగా ఇలాని చెప్పి అడుకుంటున్నా. ఆ
తోటమ్మా మనసు తిరుగుతాయి ఉండే తోషుడమ్మా ఒక 5 నిమిషాలు మనసు తృప్తిగా ఈ కనకాంబరం తోషుడమ్మా వేగరా మనసు తృప్తిగా చూడరా అందరు చూడండి అందరు చూడండి చూసారు కదండి. ఇక్కడ ఇప్పుడు జరిగిన విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇదే విధంగా అంటే ఒక 1 మంత్ ముందుగానే అమ్మవారి దగ్గర ఈ విధంగా అనుమతి అడిగి ఆ తర్వాతనే ఈ ఫెస్టివల్కి అనేది డేటు అంతా కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం కలిగిందని చెప్పి బాగా ఘనంగా వేడుకలు అనేది జరిపిస్తారు. అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. సో చూసారు కదా ఇంతటి అద్భుతమైన వీడియో మీతో షేర్ చేసుకోవాలని, మీరందరూ కూడా అమ్మవారి దర్శనం అయితే కలగాలని అనుకుంటూ నేను ఈ వీడియోని అయితే చేశానండి. అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే అప్పుడే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.